జ్వరస్ దగ్గర చిన్న ట్రాఫిక్ జామ్ అయింది, వాళ్ళకి రిపోర్ట్ చేయమని చెప్పండి. ఓవర్ ఇప్పుడు కేజీబీ సిద్ధు అంటే నువ్వేనా? నిన్నే రాడికేది సిద్ధు అంటే నువ్వేనా? నేను సిద్ధు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏమైనా చెప్పాడా? లేదు సార్. మార్నింగ్ సార్. అదేంటి? రే, నీ ఫ్రెండ్స్ ఎక్కడరా? తెలీదు. ఎక్కడరా నీ ఫ్రెండ్స్? నాకు తెలీదు. నీకు తెలుసు అని నాకు తెలుసు. వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్స్ కదా. నాకు తెలీదు. తెలీదా? తెలీదా నీకు? ఎక్కడా? కథలు చెప్తున్నారా కథలు? అవును, కరెక్టే. నార్మల్గా సాగే జీవితాలన్నీ పోలీస్ స్టేషన్కి రాగానే కథలుగా మారిపోతాయి. కథలుగా మారే ప్రతి జీవితం వెనక ఒక క్రైమ్ ఉంటుంది. ప్రతి క్రైమ్ వెనక ఓ అమ్మాయి ఉంటుంది. మీ అమ్మ నాన్న ఎవరు? నా పేరు కుమారి. నువ్వేం చేస్తుంటావు? నా ఏజ్ 21. బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఐఎమ్ ఎ ఫీమేల్. ఏం, నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? ఇదే కేజీబీ కాలనీ. మా జీవితాలు కథలుగా మార్చింది ఈ కాలనీ. కాలనీ మొత్తానికి 2 ACs, 3 మారుతీ కార్లు. వీటి ఓనర్సే మా కాలనీకి అంబానీలు. 3 డేస్కి ఒకసారి వచ్చే వాటర్, నెలకు ఒకసారి వచ్చే రేషన్ మా కాలనీ క్రమశిక్షణ నేర్పిస్తుంటాయి. ఇప్పుడో మా టీవీలో వచ్చే మా ఇంటి వంటలో తప్ప టీవీలో కనిపించిన మా కాలనీ సి బ్లాక్లో జరిగిన సంఘటనతో ఒక్కసారిగా వార్తలకు ఎక్కింది. ఆడపిల్లలకి సేఫ్టీ లేదండి. ఎలా జరిగిందంట? కలిపారంట. నిలబడే వయసున్న జారబడ్డాడంటే ఇతనే అమ్మాయి ఫాదర్. ఫోటో ఫోకస్లో ఉన్న ఫేస్ బ్లర్ అయిందంటే ఈ అమ్మాయి విక్టిమ్. రాత్రి నుండి వీడు ఎస్కేప్ అంట. కూల్ డ్రింక్లో మొత్తం మంది కలిపింది వీడేనని డౌట్. సార్, ఇదే మొత్తం మంది కలిపిన గ్లాస్. ఇదొక్కటే పోలీసులకు ఎవిడెన్స్. వీళ్ళే మా కాలనీ జన్. సిచ్యువేషన్ ఏదైనా కెమెరాకి స్మైల్ ఇచ్చారు. వీడి పేరు ఫోటోలు సురేష్. వీడి సెల్తో తప్ప కళ్ళతో ప్రపంచాన్ని చూడ్డు. వీడి ఫోటోలు నొక్కి నొక్కి చేతిలో రేఖలు ఎరిగిపోయి అందుకే ఆధార్ కార్డు కూడా ఆధారం లేకుండా పోయింది. ఏంటోరా సురేష్, ఇదివరకు ఇలాంటివి ఎక్కడో జరిగితే అయ్యో పాపం అనుకునేవాళ్ళం. అదే ఇక్కడ జరుగుతుంటే అయ్యో బాబోయ్, భయం వేస్తుందిరా. వీడి పేరు పాన్ షాప్ నరసింహ్. ఈ కథకి వీడికేం సంబంధం లేదు కాబట్టి వీడి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇదేంటిది, కుక్క పట్టుకున్న పోలీసులు వదిలేశారని చూస్తున్నారా? వీడి పేరు సొలుసి. వీడు నిజం చెప్పిన ఎవడో నమ్మడు, ఎందుకంటే అందరూ తెలుగు మాట్లాడతారు, వీడు సొల్లు మాట్లాడతాడు. ఈ గొడవ అంతా రాత్రి బి బ్లాక్ ఆంటీ గురించి కాదా, సి బ్లాక్ మ్యాటర్ గురించా? నువ్వు ఏ ఫ్లో లో అయినా సొల్లు చెప్పేస్తావేంట్రా? బి బ్లాక్ ఆంటీ ఊరెళ్ళి వారం రోజులు అయింది. అవునా? మాతో చెప్పలేదా? అయితే మేము కూడా ఊరెళ్తాం. అదిగో బస్సు, లేరా సురేష్. బెంగళూరు వెళ్తున్నావు, శంకర్ అక్కడే ఉన్నాడు, మమ్మల్ని వచ్చామన్నాడు. ఏడపనే బాగుంది. నెలకోసారి బెంగళూరు వెళ్తారు, నెల అంతా బతికేస్తారు. అక్కడ వీళ్ళు ఏం చేస్తారో ఏంటో. ఇక్కడే ఉన్నానా? ఇప్పుడే వచ్చేస్తాను. పాప పేరేంటి? ఒకసారి వెనక్కి చూడు. అయ్యో రమ్య, నువ్వు
కొడితే అక్కడ నీ పాప సేఫ్. రాజయ్, వీడి పేరు శంకర్. మా గ్యాంగ్ చేసే పనులన్నిటికీ కథా స్క్రీన్ పై దర్శకత్వం అన్నీ వీడే. మిస్ అయిపోయిన మా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో నా ఒక్కడికే తెలుసు. నా పేరు సిద్ధు. నా కుకింగ్ అంటే ఇష్టం. క్యాటరింగ్లో డిప్లొమా తీసుకున్నాను. ఆయిల్లెస్ చికెన్ నా స్పెషాలిటీ. ఎప్పటికైనా సింగపూర్ వెళ్ళాలని, అక్కడ షార్పీస్లో జాబ్ చేయాలని నా అంబిషన్. దాని వీసా కోసం ట్రై చేస్తున్నాను. తను మా అమ్మ. ప్రైవేట్ హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తుంది. ఇక్కడ అమ్మ నేను మాత్రమే ఉంటాం. రవికాంత్ మాత్రం భరత్నగర్లో ఉంటాడు. రవికాంత్ మా నాన్న. పేరు పెట్టి పిలిచానని ప్రేమ అనుకున్నాడు. మా నాన్న అంటే కోపం. మా అమ్మని నన్ను వదిలేసి వేరే ఆమెతో కాపురం పెట్టాడు. ఏం చేస్తున్నావురా? బఫెలో వింగ్స్ అమ్మా. మళ్ళీ నీ ఫ్రెండ్స్కేనా? ఎన్నిసార్లు చెప్పానురా వాళ్ళతో తిరగొద్దని. కాలనీ వాళ్ళందరూ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నారు. అయినా వాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏంటిరా? ఆవరగాళ్ళతో. అమ్మ ఎప్పుడు ఫ్రెండ్స్తో తిరగద్దని చెప్తుంది. మా నాన్న అమ్మను వదిలేశాడని కోపం. అమ్మ ఒంటరిగా బతుకుతుందని బాధ. కోపానికి బాధకి మందు స్నేహితులు. అందుకే నేను డేలో 24 అవర్స్ కన్నా ఎక్కువ టైం వాళ్ళతోనే గడుపుతాను. సిగరెట్ మందు బ్యాడ్ హ్యాబిట్స్ అయితే వీళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా అంతే. మీకు తెలుసు కదా బ్యాడ్ హ్యాబిట్స్ని అంత తొందరగా వదులుకోలేదు. పాన్ షాప్ నర్సింగ్కి చెప్పినట్టు మా వాళ్ళు బెంగళూరు వెళ్ళలేదు. ఇదే మా అడ్డ. పురావస్తు శాఖ కూడా దొరకని పురాతన గుహ. ఈ ప్లేస్ అప్పట్లో దీని కట్టిన కుతుబ్ షాకి కనిపెట్టిన మాకు తప్ప ఎవ్వరికీ తెలియదు. బెంగళూరు వెళ్తున్నానని చెప్పడం, దొంగతనం చేయడం, ఇక్కడ మకాం వేయడం, 3 రోజుల తర్వాత బయటికి రావడం వీళ్ళకి అలవాటు. మన సవిత ఆంటీ పోయినప్పుడు అదే చేసి పెట్టిందా? సూపర్ రా. ఏసోలు మన బాక్స్ రా. జాగ్రత్త రా. రే మన వాటర్లని బాక్స్ లో వేస్తున్నాను రా. రే సిద్ధు ఇదిగోరా నీ షేర్. ఒరే మనం బ్యాంకాక్ వెళ్ళి శాండ్విచ్ మజా చేయించుకోవడానికి ఎంత డబ్బు కావాలరా? 2 లక్షలు. 2 లక్షలు? రే ఇలాగే ఏటీఎంలు కొట్టేసి బ్యాంకాక్ వెళ్ళి వచ్చాం సోలిని నిజం చేసేయాలరా? అవునరా. రే ముందు మనం కలలో బ్యాంకాక్ వెళ్దాంరా, అటు చూడు. Music, okay. Disco, okay. DJ, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. DJ, okay. Slowly, slowly. Party, 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 let's together party. Cutie, 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 baby, let's together party. Naughty, 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 me wanta chala naughty. Come on, baby, come on, baby, let's get dirty. Bang, 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 bang. Ra, ra, brother, super weather, let's relax and rock. Sing, song, ping, pong, ding, ding, dong, dong. ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్ నథింగ్ రాంగ్. మ్యూజిక్ ఓకే, డిస్కో ఓకే, మూవ్ ఇట్ ఓకే, స్లోలీ స్లోలీ. మ్యూజిక్ ఓకే, డిస్కో ఓకే, మూవ్ ఇట్ ఓకే, స్లోలీ స్లోలీ. సేమ్ సేమ్ బట్ డిఫరెంట్. Walking street lo namaste cheyale, are rocking club lo dance yeragadiyale, mare vodka bottle mota open cheyale, ila full ga nizam cheyale, mind lo unde prati kala. Bang 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 bang. Ra ra brother super brother, let's relax and rock. Massage. Okay. Okay.
happy. Okay, slowly, slowly. Massa. Moonlight night lona sea low center killi wanna have a bash. Thailand, Pakistan, oh pakka. China, Kazakhstan, oh pakka. Sunlight vache varaku wanna have a romantic clash. Bang 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 bang. Rara brotheru super brotheru, let's relax and rock. Tuk tuk. Okay. Go go. Okay. Okay. Slowly, slowly. Tuk tuk. ఏంది అనువా? బ్యాంకాక్ బస్ అంతా ఇండియన్స్ ఉన్నారు ఏందువా? ఇది కలగదరా? నమస్తే నరసింగనా. నమస్తే. ఇదిగో నీ బాకీ. ఏంట్రా 2000 వెయ్యిచ్చావు? ఓ నువ్వు అమ్మే సెకండ్ హ్యాండ్ సిగరెట్లు కదా ఎక్కువయా? ఓ కరుణాకరణ ఆడిపోయిన రోజులు. ఓ మేం బ్యాంకాక్ వెళ్ళాం కదా. నాకెందుకో మొన్న పంజాగుట్ ఏటీఎం లో చోరీ చేసింది మీరే అని డౌట్ రా. మేం కాక మాకన్నా మొగలు ఉన్నారు ఏరేలా. ఆ ఏటీఎం దొంగతనం, ఆ సి బ్లాక్ లో రేపు, ఆ కే పేర్లు మటర్ అన్ని మేం చేశాను. ఫ్లోలో కమిటా బాగు నమ్మేస్తారు. సొల్యూషన్ నువ్వు కాదు నేను. నిన్ను గొంతు కోస్తా బిడ్డ. మీరే చెప్పండి, 500 కు చేమ ఎలా కనిపిస్తున్నానా? అసలు నాకు విలువ కట్టగలరా? తనే ఈ కథలో కథానాయిక. తనని చూడడం ఇది మూడోసారి. హలో, మిమ్మల్నే ఉంటాను కదా, అంతకంటే ఎక్కువే ఉంటాను కూడా. ఇంత మంచి అంత చీప్గా అడిగితే నైగో హర్ట్ అవదా? చెప్పండి, మీరైతే ఎంత అడుగుతారు? 5000, 10000, 20000. ఒక్క నన్ను అడుగుకే 5000 ఇవ్వచ్చు తెలుసా? హలో, ఏంటలా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? మీకంటే వాడే పెట్టారు కదా, ఎంతో కొంతకు అడిగాడు. మీకు కనీసం అది కూడా అడగాలనిపించట్లేదు కదా. మా అమ్మాయి నీకో సాటిస్ఫై చేయడం కూడా రాదు మీ అబ్బాయికి. అంటే వాడు వస్తావని అడిగినందుకు మీకు కోపంగా లేదా? ఎందుకు రాలేదు? వచ్చింది, కానీ చీప్గా అడిగినందుకు ఇంకా కోపం వచ్చింది. నిజం చెప్పాలంటే కొంచెం గర్వంగా కూడా అనిపించింది. వాడికి ఎంత కావాలనిపిస్తే ఎంత ధైర్యంగా అడుగుతాడు? వాడి దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తా అన్నాడు. ఒక్కొక్కరు ఇష్టాన్ని ఒక్కోలా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఒకడు పువ్విచ్చి, ఒకడు డబ్బిచ్చి, ఇంకొకడు ఐ లవ్ యూ చెప్పి. ఎవడి స్టైల్ వాడిది. ఆకర్షణ, క్రష్, ప్రేమ కన్నా మంచి ఫీలింగ్స్ కదా. నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడగానే కావాలనిపించడం, ఊపిరాగిపోవడం, గుండె గట్టిగా కొట్టుకోవడం ఎంత బాగుంటుంది. అవును, నీకు లవ్ అట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందా? కష్టం, చాలా కష్టం. సింగపూర్ స్టార్ క్రూయిజ్ లో జాబా. కష్టం, చాలా కష్టం. క్రూజ్ అంటే షిప్పే కదా. అయితే బీజీ, చాలా బీజీ.
చిప్పులో కుక్కు జాబు. కష్టం, చాలా కష్టం. కుక్ అంటే వంటోడే కదా, బిజీ, చాలా బిజీ. కానీ కష్టం, వీసా లేకుండా సింగపూర్ వెళ్ళడం చాలా కష్టం. కానీ బిజీ, మేముంటే వీసా బిజీ. వీసా ఉన్న పాస్పోర్ట్ లేకపోతే చాలా కష్టం. కానీ రేషన్ కార్డు ఉంటే పాస్పోర్ట్ బిజీ, చాలా బిజీ. చూడండి సార్ కొంచెం ఆశీస్సులు. చూసావా, క్యాష్ కొట్టాడు, వాడి కష్టాన్ని ఈజీ చేసేసుకున్నా. కుర్రాడు కన్ఫ్యూజన్ లో పడ్డాడు. టోటల్ గా నువ్వు క్రూజ్ లో కుక్ అవ్వాలంటే 2 లక్షలు క్యాష్ కావాలి, 1 రేషన్ కార్డు కావాలి, అంతే కదా? ఇలా అర్థం చేసుకునే వాళ్ళు అంటే చాలా ఈజీ. 500 ఇస్తాను, వస్తావా? మీ అబ్బాయిలు అడగొచ్చు గాని మా అమ్మాయిలు అడగకూడదా? మిమ్మల్ని చూస్తే మాకేమనిపించకూడదా? ఓ, చీప్ గా అడిగానని కోపం వచ్చిందా? లిఫ్ట్ కావాలా? నీ పేరేంటి? నా హైట్ 5'4". 5'4"? ఎక్కడుంటావు? నా వెయిట్ 48. నువ్వేం చేస్తుంటావు? నా నడుం 24 36 24 36. నా మెజర్మెంట్స్. ఏ, నా బైక్ ఎక్కడానికి ఇవి సరిపోవా? నా బయట మొత్తం కావాలా? మీ ఇల్లు వచ్చింది, దిగు, మా ఇంటికి వెళ్ళాలి. గో. ఎవర్రా అమ్మాయి? హైట్ 5'4", వెయిట్ 48, వేస్ట్ 24. ఏం మాట్లాడుతున్నావురా? మన అమ్మాయి చెప్పింది అదే అమ్మా, లిఫ్ట్ అవ్వడానికి పేరెందుకు సరిపోదా అంది. వెళ్ళిన పని ఏమైందిరా? 2 లక్షలు అడిగారమ్మా, నా దగ్గర మొత్తం కలిపితే 50,000 ఉన్నాయి అంతే. మీ నాన్నని ఏమైనా అడుగుతావా? నేను అడగనమ్మా, నాకు ఇష్టం లేదు. హాయ్ తాతయ్య, ఏం చేస్తున్నావు? టీవీ? గుడ్ డే. ఏంటి తాతయ్య, మీ అబ్బాయిలు ఏంటి అసలు 500 ఇస్తాను వస్తావా అంటే అలా కంగారు పడిపోతారు? అదే కట్నం ఇస్తే కామ్గా తీసుకుని వచ్చేస్తారు. అంతే కదా తాతయ్య, కట్నం అంటే ఏంటి? ఒక అబ్బాయికి ఒక అమ్మాయి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం లాంటిదే కదా. అవును, నానమ్మ నీకెంత కట్నం ఇచ్చింది తాతయ్య? 5,000? 10,000? 50,000? అంటే నానమ్మ 50,000 ఇస్తాను వస్తావా అంటే వెళ్ళిపోయావన్నమాట. పర్లేదు, కాస్ట్లీ ఫిగర్ నువ్వు. ఒరే, ఇప్పుడు నర్సింగ్ అన్న బెట్టింగ్ వేస్తున్నాడు ఎక్స్పీరియన్స్ తో, మన కాళ్ళలో ఫస్ట్ క్లాస్ ఫిగర్ చూపిరా. కొత్త ఐటమ్ అచ్చిరిపోయింది బావా. కాలనీ కొత్త, ముంబై సే ఆయా మేరీ జాన్, అక్కడేదో గడిబిడి చేసి ఇక్కడికి వచ్చిందని టాకు. రే కొంచెం రే, నిన్ను కాదురా ఫోటోనే. చూసావా మావా, నెక్లెస్ రోడ్ ల్యాండ్ నడుమున్న ఫిగర్ కి నడుము మీద మచ్చ ఉంటది మావా. అది బ్లర్ లో ఉందిరా పఫెలో. మచ్చలేదని 1,000 రూపాయలు బెటర్ అన్నది. మచ్చలేదని 3,000 బెటరా? అయితే లేదు, నాదొక వీరి అక్కడ ఉంటే నన్నే హెత్తాడు. అందరు లేదని కాస్త మరి ఉందరాడు కాస్తాడు రా. సిద్ధు, 500? అంత చీపా? అంటే మినిమం 5,000 ఉంటుంది కదా. 5,000 అదే మచ్చిందని సిద్ధిగాడు పెట్టి 5,000, ఇది ఫిక్స్ రా, ఫిక్స్ రా. ఈ టైం సరే, చీతి కదిపే ఫోటో తీ. ఓకే,
కనిపించట్లేదు మావా. చూడు క్లీన్ కనపడుద్ది, కొంచెం ఇటు చూడు, అబ్బాయి మచ్చ కనపడుతుంది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మే ఐ హెల్ప్ యూ? ఎన్ని గుట్ట గోపాలకృష్ణ జైంట్. కెన్ యూ హెల్ప్ మీ విత్ దట్? ష్యూర్ మ్యామ్. థ్యాంక్ యూ. యు వెల్కమ్. క్రాన్బెరీ జ్యూస్ ఎక్కడ? ఇట్స్ దేర్ ఇన్ ది థర్డ్ ర్యాక్. దేర్? Yes ma'am. థ్యాంక్ యూ. దొరికేసింది రా ఇదిగో ఆంటీ. ఇక్కడ సెల్లెక ఎక్కడ దొరుకుతుంది నాకు తెలుసు, అక్కడే కదా. ఫోనిటీ అరే నామచ్చే బాధిశాను కదా నేను ఎప్పుడంతే. ఫోన్ ఫోన్ ఏంట్రా, సూపర్ మార్కెట్ లో నాలంటి అమ్మాయిలు ఫోటోలు తీస్తున్నా? ఇదిగో కొడితే కొట్టుకొని అమ్మాయికి ఇమ్మను అనుకో, ఊరుకునేది అమ్మాయి అంట. ఎనీ ప్రాబ్లం మేడం? ఏంటి ఫాలో చేస్తున్నావా? అదేం లేదు. ఏ ఎందుకు చేయవు? చెయ్యాలి కదా. చేయకపోతే మరి బెట్ ఎలా గెలుస్తావు? బెట్ గెలవాలని లేదా? బెట్ బెట్ ఏంటి? బెట్ ఏంటా? అంత ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టకు, నేను నమ్మేస్తా. సో చెప్పు, బెట్ దేనికి? సైజ్ గురించా, షేప్ గురించా? అది మచ్చ గురించి. మచ్చ గురించా? ఎక్కడ? నీ నడుం మీద మచ్చుందని నేను లేదన్నా ఫ్రెండ్స్ బెట్టింగ్. ఓ అందుకేనా? కింద ర్యాక్ లో ఉన్న క్రాన్బెరీ జ్యూస్ పైకి షిఫ్ట్ అయ్యాయి. ఇంట్రెస్టింగ్. మరి మచ్చ కనిపించిందా? పోనీలే ఇప్పుడు చూడు, కనిపిస్తుందా లేదా చూడు, చూడు. అవును, నువ్వు లెఫ్ట్ సైడ్ కాసావా రైట్ సైడ్ కాసావా? లెఫ్ట్ సైడ్. మరి రైట్ సైడ్ ఏం చూస్తున్నావు? రైట్ సైడ్ కూడా చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ చూస్తేనే కదా బెట్ గెలిచేది. పర్లేదు, లెఫ్ట్ సైడ్ చూడు. చూడు, అయ్యో ఓడిపోతావే. ఎంత బెట్టింగ్? 5000. నేను అప్పుడే చెప్పానా నాకు నడుంకే 5000 ఇవ్వచ్చని? అయ్యో మచ్చ లేదే, ఏం చేద్దాం? నాదు ఐడియా, గెలిస్తే 50-50. ఓకే ఓకే. హలో మాస్టరు, ఒకసారి పెన్ ఇస్తారా? వస్తున్నా. మీరక్కర్లేదు, పెన్ ఇస్తే చాలు. ఏం చూస్తున్నావు? మచ్చ పెట్టు, పెట్టబోయ్. పెట్టు. గుద్గుది అవుతుంది. నువ్వు సిగరెట్ తాగుతావా? లేదు, ఇదే ఫస్ట్ టైం. నువ్వు పెట్టు. కొంచెం లెఫ్ట్ లో ఉంటే బాగుంటుంది. అలాగా? అవును. పెనిచే,
ఇంటికెళ్ళి ఆంటీకి పెట్టు. పిల్ల ఫోటోలు తీమంటే తల్లి ఫోటోలు తీసాను. అబ్బా ఆడికదే నచ్చుంటది బావా. తల్లి పిల్ల తేడా లేకుండా అందరు కలిపి కుమ్మేశారు. ఇక్కడ నువ్వు కూడా ఫోటోలు లేదు, నడుము లేదు, మచ్చలే తెలుస్తుందిరా. బా నడువే నడిచొస్తుంది బావా. విత్ మచ్చ వితౌట్ మచ్చ ఉండి చెప్తా. లేదు మామా, లేదు మామా, ఉందని డౌట్ ఉంది మామా. ఉంది మావా, మచ్చి మావా, ఇచ్చే మామా సిద్ధు కడిగేది వీలు. హాయ్, నా పేరు శంకర్. ఆడు పేరు సురేష్. నా పేరు సీను. ఇది రేబాను. వద్దు, నీ పేరు చెప్పకు, మాకు నచ్చింది పెట్టుకుంటాం. ఎరాబా లత ఎలా ఉంటది? వద్దు బావా, అల్లుకుపోద్ది. కరెక్ట్. ఎన్నిక విషయం తెలుసా, మేము ఇంతవరకు ఏ ఫిగర్ మీద 5,000 పెట్టుకోవట్లేదు, ఒక్క నీ నడుమి తప్ప. ఫస్ట్ టైం ఓడిపోయాం. వద్దు, నువ్వు మాట్లాడద్దు. నువ్వు అంటే నేను తట్టుకోలేను. సైలెంట్ గా ఉంటే సగం ఒప్పుకున్నట్టే. వెళ్ళిపోతుందిరా. 9849053143. కరెంట్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఇంట్లో హీటర్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం నా వాట్సాప్ చెయ్యి, వచ్చి కనెక్ట్ అయిపోతా. ఎన్ నంబర్స్ గుర్తున్నాయిగా? 1, 4, 3. నేనైతే 1, 4, 3 ఎవరో తెలియదు. ఇప్పుడు తెలిసిందా? ఎప్పుడు 5 ఏళ్ల క్రితం వచ్చాను, మళ్ళీ ఇదే రావడం. నాకు వేరే దారి లేక డబ్బులు అడుగుదామని వచ్చాను. రవికాంత్ సారు, నీ కొడుకు వచ్చాడు, బయటికి రా. వస్తున్నా, ఉన్నామను. అవి నా చెప్పులు అవ్వాలి, అవి మా అమ్మ చెప్పులు అవ్వాలి. మా ప్లేస్ని ఎవరో రీప్లేస్ చేశారనే బాధ. రే సిద్ధు, ఏంటి? నాకు కొంచెం డబ్బులు కావాలి. ఎంత? 5 లక్షలు. జాబ్ రాగానే ఇచ్చేస్తా. ఎప్పటికి కావాలి? ఇంకా 1 వీక్ టైం ఉంది. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను పంపిస్తాను. రే సిద్ధు, మీ అమ్మ ఎలా ఉంది? ఏమా, ఏం కావాలి? డబ్బులు కావాలి. సిద్ధు ఉన్నాడా? ఏం డబ్బులు? నా నడుము మీద సంపాదించిన డబ్బులని చెప్పండి, సిద్ధుకి అర్థమవుతుంది. ఆంటీ, 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 మీరు సిద్ధు వాళ్ళ అమ్మగారా? అవునమ్మా. నమస్తే ఆంటీ. కత్తిలా ఉన్నారు. ఒరే, ఏంటమ్మా? అదేరా, హైట్ 5'4", వెయిట్ 48, నడుము 24. ఆ కొలతలి పిల్ల అరుస్తుంది చూడు. నువ్వేంటి ఇక్కడ? పార్టీ అన్నావు, 50-50 అన్నావు, మచ్చ పెట్టి మిస్ అయిపోయావు. ఏంట్రా, పార్టీ అంటుంది, మచ్చ అంటుంది, ఏం జరిగింది? అమ్మ పిచ్చిద మీద వాగుతుంటుంది, మేము పట్టించుకోకమ్మ. అసలు సెన్స్ ఉందా నీకు? అసలు అన్ని అమ్మంది ఓపెన్ చేస్తావేంటి? నడి రోడ్డు మీద నా నడుము ఓపెన్ చేసినప్పుడు లేదా? నీకు డబ్బులు ఎక్కడ కావాలి, ఎంత కావాలో చెప్పు. 50-50లో 50 తీసుకో. ఓకేనా, హ్యాపీయా? సిద్ధు, అప్పుడు 500 ఇస్తాను వస్తావంటే ఫీల్ అయ్యావు కదా, ఇప్పుడు 2,500 ఇస్తాను వస్తావా? రెస్టారెంట్ కోయ్. రెస్టారెంట్ అన్నావు, బార్ తీసుకొచ్చావేంటి? పార్టీ అంటే మీరు పిజ్జా కొనుక్కెళ్తారా? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్,
థ్యాంక్స్. నీ పేరెంట్ రాజు? స్టీఫెన్ పాల్. పాల్? Yes, ma'am. Get me two vodka shots. Okay. Lime. Okay. Salt. Okay. Water. One water bottle also. Okay, madam. Paul. Yeah. Half tandoori chicken. Spicy. Okay. Thank you. నువ్వు తాగుతావా? లేదు, ఇదే ఫస్ట్ టైం. తన అబద్ధం చెప్తుంది. తనని రెండోసారి ఎక్కడ చూసానో మీకు చెప్పలేదు కదా. హలో, ఫస్ట్ టైం ఇద్దరం కలిసి తాగుతున్నాం. చియర్స్. వేడిగా ఉందా? ఊతుకుని తాగు తాగు. బాగుంది కదా. ఏ బాధ లేకుండా తాగితేనే ఇలా ఉంటే, బాధతో తాగితే ఇంకెంత బాగుంటుందో కదా. ఇప్పటికిప్పుడు బాధ అంటే ఎలా వస్తుంది? పాయింట్. ఐ హావ్ ఎన్ ఐడియా. నేను నీకు ఎలివి చెప్తాను, నువ్వు నో చెప్పు. నువ్వు నాకు ఎలివి చెప్పు, నేను చెప్తాను. అంటే నీ లవ్ ఫెయిల్, నా లవ్ ఫెయిల్, ఇద్దరం బాధతో తాగొచ్చు. టు మోర్ ప్లీజ్ 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 లెట్స్ డూ ఇట్ ప్లీజ్. పాల్, టూ లార్జ్ రెడీ చేయి. ఓకే మేడం. ఐల్ గో ఫస్ట్. ఐ లవ్ యూ. నో. నా లవ్ని రిజెక్ట్ చేసావా? ఎలా తట్టుకోని బాధని? దీంతో తగ్గిపోతుంది. ఎప్పుడెక్కింది? సూపర్బ్, బెస్ట్. ఇప్పుడు నువ్వు చెప్పు చెప్పు. I love you. Yes, I love you too. వెనక్కి చూడు. హలో మ్యామ్. చేపట్టుకో. హలో. కమ్ ఆన్ కమ్ ఆన్ మేడం. హలో. రన్. హలో 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 మేడం. హలో హలో. నీకేమైనా పిచ్చా? అదే డబ్బులు ఉన్నాయి కదా, నీకు కడతా కదా బిల్లు. టేబుల్ పైన మనీ పెట్టాను కదా. మరి ఎందుకు పరిగెత్తాం? ఊరికే నీతో పారిపోతే ఎలా ఉంటుందా అని. బాగుంది. అవును, నేనైతే లవ్ ఫెయిల్ అయిన బాధలో తాగాను. మరి నువ్వెందుకు తాగావు? లైఫ్లో ఫీల్ అయితే ఇంకా బాధేస్తుంది. మా నాన్న మమ్మల్ని వదిలేశాడు చిన్నప్పుడు. అప్పటి నుంచి అమ్మ నన్ను కష్టపడి పెంచింది. అమ్మను చూస్తే బాధేస్తుంది. కోపం వచ్చిందా? హాల్స్ వేసుకో. హాల్సా? హాల్స్ ఎందుకు? స్మెల్ రాకుండా. వస్తే ఏంటి? ఎవరైనా కిస్ చేస్తే? ఇప్పుడు నన్ను ఎవరు కిస్ చేస్తారు? చూసావా, స్మెల్ వచ్చింది. అందుకే హాల్స్ వేసుకో. అయ్యో, నేను హాల్స్ వేసుకోలేదు. డబ్బులు పెట్టుకోవాలంటే బాధగా ఉందిరా. నైట్ సప్న ఇంటికి రమ్మంది, వెళ్ళలేకపోయానరా. ఒరే, నువ్వు వెళ్తావా? నేను వెళ్ళలేదు కదరా. నువ్వు వెళ్తావా? నేను వెళ్ళదా? అరే బావా, దీని ఇంకా పేరు పెట్టలేదురా. గీత అలా ఉంటదరా? ఎట్ ఇస్తే అటు ఉంటది. కొంచెం పొట్టుకేయండిరా, నా ఐడి సరిపోలే.
హే గీత, అందరికి ఫస్ట్ కిస్ ఇస్తున్నావంట, మరి మాకు లేదా ఫస్ట్ కిస్? ఆల్స్ ఇచ్చి మరీ పెడుతున్నావట. ఇదిగో కిస్ అంటే మాకు తెలుసు, కానీ ఫస్ట్ కిస్ అంటే తెలీదు. అది తెలుసుకున్నావనే మేము కూడా హాల్స్ తీసుకొచ్చా. అయినా ఏంద్రమ్మ అట్లంటావా? ఆడి ఫస్ట్ కిస్ వాడుకుంటది, నీ ఫస్ట్ కిస్ నీకుంటది. ఇంక లేటెందుకు? మా కిస్సులు మాకు ఇచ్చేచ్చుగా. ఎక్స్క్యూజ్ మీ, ఇది ప్యాక్ చేయి. చీర జాగ్రత్త. హాల్ చేసుకోకపోతే ముద్దు వదా మామ. హాల్ చేసుకో. గొంతులో కిచ్కిచ్. అది ఫిక్స్ రే. దనాకు ఇచ్చే, ఇంక లేటెందుకు? ఏయ్ ఏంట్రా, ఏం చేస్తున్నారు? ఏవరేడా ఏంట్రా మీరు? కుమారి సారీ కుమారి, ఏమనుకోద్దు కుమారి, ప్లీజ్ కుమారి. కుమారి కుమారి, నువ్వేంట్రా దిగిమోషన్ అవుతున్నావు? కొంపతీసి అది ఫస్ట్ కిస్ అంటే నమ్మేసావేంటి? ఏంట్రా అది నీకు ఫస్ట్ కిస్ అని మేము నమ్ముతాం, కానీ ఆ పిల్లకి కాదని నువ్వు నమ్మాలి. ఉండండిరా. రే నీ ఫిగర్ ఏ స్టూడియోలో షూటింగ్ లో ఉంటది, త్వరగా వర్కౌట్ చేయి. అవును, తన ఒక మోడల్, సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తుంటుంది. తన మూడోసారి ఎక్కడ చూసానో చెప్పాను, రెండోసారి ఎక్కడ చూసానో చెప్పాను, కానీ మొదటిసారి ఎక్కడ చూసానో చెప్పలేదు కదా. కుమారి అది ఫ్రెండ్స్ కదా, అందుకే సారీ కుమారి. సిద్ధు తాతయ్య. కుమారి అంటే కుమారి కావాలని కాదు, ఫ్రెండ్స్ కదా అందుకే. చెప్పేసావా కాలనీ మొత్తం? చెప్పేసావా హాల్స్ కిస్ అన్ని చెప్పేసావా? సారీ. చెప్పాలి, చెప్తేనే కదా తెలిసేది. నైట్ ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? కిస్ ఇచ్చేసాను, కనీసం నువ్వు ఫోన్ కూడా చేయలేదు. నా కిస్ నచ్చలేదేమో అనుకున్నాను. అందరికి చెప్పావంటే బాగా ఎక్సైట్ అయ్యావన్నమాట. అంటే నీకు కోపం రాలేదా? ఎందుకు కోపం? అలాంటిది ఎలా దాచుకోగలం, అందరికి చెప్పేస్తాం కదా. నేను కూడా తాతయ్య చెప్పేశాను. ఏం తాతయ్య బాగుందంట, బా నచ్చిందంట, కిస్ ఎలా ఉందని అడుగుతున్నాడు తాతయ్య. నుంచో షర్ట్ తీసే. షర్ట్? షర్ట్ ఎందుకు? కిస్ పెట్టినప్పుడు అడిగావా ఎందుకని? తీవయ్యా. కిస్ అంటే వేరే విషయం, తీసేయ్. తాతయ్య. తాతయ్య కళ్ళు మూసుకో, సిద్ధు సిగ్గుపడుతున్నాడు. మీకు అందంగా కనిపించాలి, మీరు మాకు కనిపించుకుంటా. ఈ షర్ట్ నీకు మాత్రమే బాగుంటుంది అనిపించింది, అందుకే తీసుకున్నా.
ఏయ్, నీకు అలా చూడడం ఇష్టమా? మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా? ఏ గాలి లేకున్నా నీ తేలిపోతున్నా, ఈ మాయలన్నీ నీ వల్లేనా? వెళ్ళదారిలో లేడే చంద్రుడే, ఆయన వెన్నెలే అది నీ అల్లరేనా? హో, చెట్టు నీడనైనా లేనే పైన పూలవాన, మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా? ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా, ఈ మాయలన్నీ నీ వల్లే. మాటలోనా లేదుగా ముద్దు చెప్పే నిజం, చూపులోనా లేదుగా స్పర్శ చెప్పే నిజం, సైగలోనా లేదుగా గిల్లి చెప్పే నిజం, నవ్వు కన్నా నాకిలా నీ పట్టి గాటే నిజం. కాగితాల కవిత ఎంతదైన అది ఆనదంట, ఒక కౌగిలింత ఎదుట. ఓ, మన మధ్య దారం కైనా దారి ఎందుకంట? మేఘాలు లేకున్నా పైన రాక. అది నది జింబోడి కాదు, ఏదో నాది జింబాడీ అయినట్టు. హాల్ సక్కర్లేదు నాకు నీ వాళ్ళు. యాంగిల్ చూడు, ఈడొకడు. సిద్ధుగడ్రా బావా, లోపల ఒక అమ్మాయి ఉంది, వెళ్తావేటి? ఈడు మనీ తప్పి ఇలాంటి షేర్ చేసుకోడు కదరా. ఆడిగండిరా, ఫ్రీగా వచ్చే అమ్మాయి ఉంటే మనం అంటే మనీ పెట్టాలి. ఏందిరా మొత్తం అయిపోయిందా? మొత్తం ఏంటి అబ్బా,
నేను చూసావురా నీ షర్ట్ ఆ పిల్ల వేసుకోవటం, ఆ పిల్ల షర్ట్ని వేసుకోవటం, అన్ని చూసాం. షర్ట్కి షర్ట్కి మధ్య గ్యాప్ లో ఏం జరుగుతుందో మాకు తెలుసులే. మా గ్రాఫిక్స్ మాకు ఉంటాయి. ఎక్కడ మనం షేర్ అడతామని ఏం జరగలేదని చెప్తున్నా. లేదురా, ఏం జరగలేదు. ఆ అమ్మాయి మీరు అనుకున్న టైప్ కాదురా. ఓహో అలాగా, అదిరిదా. ఆ పిల్ల ఆ టైప్ కాకపోతే నీతో మందెందుకు కొడుతుంది, నీకు ముద్దెందుకు పెడుతుంది, మిడ్ నైట్ ఇంటికి ఎందుకు రమ్మంటది, నీ షర్ట్ స్మెల్ ఎందుకు చూసిద్ది. ఎందుకంటే తన లవ్ చేస్తుంది కాబట్టి. లవ్వా బావా, మన బ్యాచ్ లో ఇలాంటి పదం ఎప్పుడు వినపడలేదే. అవునరా, తన నేను మూడోసారి చూసినప్పుడు నాకు మొదటిసారి ఐ లవ్ యూ చెప్పింది. అవును, నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందా? నచ్చిన వ్యక్తిని చూడగానే మన మెదడులో 12 భాగాలు యాక్టివేట్ అయ్యి మనసుకి ఆనందాన్ని ఇచ్చే 3 రకాల కెమికల్స్ డోపామైన్, ఆక్సిటోసిన్, అడ్రినాలిన్ జనరేట్ అవుతాయంట. ఇవన్నీ 0.2 సెకండ్లు జరుగుతాయంట, తెలుసా? ఏమో, నేను నమ్మను. నేను నమ్మలేదు ఇప్పుడు నేను చూసే వరకు. ఐ లవ్ యూ. ఏందిరా 0.2 సెకండ్లో లవ్వా, మెదడులో 12 భాగాలు కాలుతాయా, అదేంటి బావా? రే అమ్మాయి మోడల్ రా, మోడల్స్ అంటే తెలుసు కదా, బట్టలు మార్చినంత ఈజీగా బాయ్ ఫ్రెండ్స్ ని మార్చేస్తారు. రే ఆ పిల్ల నీకు ఒక్కడికి ఐలో చెప్పింది అనుకుంటున్నావా ఏంది? నీ నెంబర్ 99 100 అయి ఉంటది. రే అసలు అమ్మాయిలు అంటేనే హాయ్ బేబీ, లవ్ యూ బేబీ, మిస్ యూ బేబీ, హగ్గీ బేబీ, కిసీ బేబీ అని చెప్పడం కామన్ రా, నీకు అలా చెప్పుంటది. ఇదిగో మావా, ఆ పిల్ల అట్టనిందంటే ఇండైరెక్ట్ గా నేను ఎంజాయ్ చేసుకోమని చెప్పింది, నీకు సరిగ్గా సిగ్నల్ అంతగా పక్కన పడేస్తున్నావు అంతే. రే చెప్తున్నాగా మోడల్ రాది, మోడల్స్ అంటేనే 6కి ప్యాకప్, 6 తర్వాత పికప్. డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు క్యారెక్టర్ ఇస్తానంటే నా పేమెంట్ ఎవత్తైనా క్యారెక్టర్ వదిలేయాల్సిందే. చూడరా ఈమె కూడా మోడలే, ఈమె కూడా అలాంటి కాదు. అందుకే మీరు ఎన్న చెప్పండి రా, ఆ అమ్మాయి అలాంటిది కాదు, అందరూ అలాగే ఉండరు. కరెక్టే రా, తను అలాంటిది కాదు. అవునరా, తను ఐలవ్ యూ చెప్పింది అలా కదా, మరి నువ్వు చెప్పలేదురా. ఎందుకంటే నీకు డౌట్ ఉంది కాబట్టి. నాకేం డౌట్ లేదు. సూపర్ రా, అయితే వెళ్ళి ఐ లవ్ యూ చెప్పరా. రేపే చెప్తాను అబ్బా. 6 శారీలు ప్యాక్ చేయించాం కదా, అది ఇస్తారా? యా హుసేన్ గెట్ దట్ శారీ, 2500. థ్యాంక్ యూ. యా వెల్కమ్ సార్. ఈ మధ్య ఎవరితోనో క్లోజ్గా మూవ్ అవుతున్నామంట, వాడు మీ ఇంటికి కూడా వస్తున్నాడంట. నీకెవరు చెప్పారు? ముందు చెప్పు, ఎవడు వాడు? ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండా, బ్రదరా, అంటే కొలీగ్ లాంటివాడా? కాదు మరి, జస్ట్ ఫ్రెండ్ అంతే. నువ్వు చాలా మారిపోయావు. నేనేం మారలేదు రాకేష్, నేను ఎప్పటికీ నీ దాన్నే. ఐ లవ్ యూ రాకేష్. అంటే అది నీతో కొంచెం షూటింగ్ చూడ్డానికా? ఆ కాదు, ఇదేంటి ఇది? కుమారి షార్ట్ అండి. 2 మినిట్స్ షార్ట్ రెడీ అంట. సారీ సిద్ధు, లొకేషన్ కూడా షిఫ్ట్ అవుతుంది, ఇప్పుడు మాట్లాడలేను. ఓ పని చేస్తావా, ఈవినింగ్ ఇంటికి రా, మాట్లాడుకుందాం. ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. కుమారి కుమారి,
see you tomorrow. See you. Bye. Good night. Siddhu? నువ్వేంటి ఇక్కడ? ఓ సారీ, ఐ ఫర్గాట్, ఇంటి దగ్గర వెయిట్ చేయమన్నా కదా. సారీ, ఆ లేట్ అయింది. ఎవడాడు? ఎవరు? అదే, నేను డ్రాప్ చేశాడుగా. ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండా? బ్రదర్ లాంటోడా, కజిన్ లాంటోడా, కొలీగ్ లాంటోడా, జస్ట్ ఫ్రెండ్ అంతే. నువ్వు చాలా మారిపోయావు కుమారి. నేనేం మారలేదు రాకేష్, నేను ఎప్పటికీ నీదాన్ని. ఐ లవ్ యు రాకేష్. చా, ఈ సీన్ రేపు ఉంటే బాగుండేది కదా, డైరెక్టర్ ఇంప్రెస్ చేసేదాన్ని. అదేంటి? ఏం లేదు, బై. బై సిద్ధు, గుడ్ నైట్. సిక్స్ కి ప్యాకప్ అవుతే 6 అవర్స్ తర్వాత వచ్చిందంట. ఆ 6 అవర్స్ గ్యాప్ లో ఏం జరిగిందని వీడికి డౌట్. వాట్కా బేబీస్ మామా, పబ్బులో పార్టీలో కామనం, అర్ధరాత్రి వచ్చినా మనమే అర్థం చేసుకోవాలి. ఒరే, అయినా ఆ పిల్ల రోజు వచ్చేది అదే టైం రా. ఏదో ఇటు కమిటెడ్ కాబట్టి కొత్త కనిపిస్తుంది గానా. అయినా ఆ పిల్లతో లవ్ ఏంట్రా? అసలే ముంబైలో ఏదో గడిబిడి చేసిందని పెద్ద టాక్. రే బావా, వీడిని చూస్తే నా గుండె తరుక్కుపోతుందిరా. నైట్ నడిస్తే నువ్వే నాకు ఒక హాఫ్ బాటిల్ వరకు చూరుకోబెట్టు. కావాలంటే డైరెక్ట్ కడగొచ్చు కదా దరిద్రుడా. యు క్యాచ్ మై పాయింట్. రే ఇప్పుడు ఏంట్రా, నీ ఫిగర్ ఎలా ఉంటుందో క్లారిటీ కావాలి అంతేగా. 5000 క్యాష్ ఇవ్వు, దాని ఫోన్ నంబర్ ఇవ్వు, 24 అవర్స్లో నీ క్లారిటీ ఇస్తా. హలో, ఆ కుమారి ఇప్పుడే వచ్చి హాస్పిటల్కి. సరే, 302. మీ పేరు సిద్ధునా? ఇక్కడ సిగ్నేచర్ చేయండి. 302. సిద్ధు, మీరు మీ హెల్మెట్ మర్చిపోయారు. రూమ్ నెంబర్ 302. నీ పేరు సిద్ధు కదా? అవును. తెలుసు. సిద్ధు, నీ హెల్మెట్. ఎస్. సైన్ పెట్టేశావా? ఆ పెట్టేశాను. పెట్టేశావు కదా. డాక్టర్, ఇతను ఈషా బాయ్ ఫ్రెండ్ సిద్ధు. ఈషా ఎవరు? ఈషా ఎవరో తెలీదా? చూసారా డాక్టర్, చేసిందంతా చేసి ఈషా ఎవరో తెలీదు అంటున్నాడు. ఏంటయ్యా, నీకు అసలు ఏమైనా బుద్ధి ఉందా? నీ వల్ల చూడు ఈ అమ్మాయి ఎంత సఫర్ అవుతుందో. చూసి చదువుకున్నవాళ్ళగున్నా, సేఫ్టీ వాడాలని తెలీదా? సేఫ్టీనా కుమారి? ఏంటి ఇలాంటి వాళ్ళని వదలకూడదు డాక్టర్, అరెస్ట్ చేయాలి. ఇంకేం ఆలోచిస్తున్నా, పోయి బయట వెయిట్ చేయకో. సిద్ధు, నీ హెల్మెట్ మర్చిపోయావు. నేను ఇషా బాయ్ ఫ్రెండ్ కదా, నన్ను ఎందుకు కిస్ చేసావు? అలా కాదురా, ఈషాకి బాయ్ ఫ్రెండ్ లేడు. సైన్ పెడితే కానీ అబార్షన్ చేయనన్నారు, అందుకే నీతో సైన్ చేయించాను. థ్యాంక్స్ రా. అవును, ఇషాకి బాయ్ ఫ్రెండ్ లేడా? వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయింది, అయిపోయాక తెలిసింది మ్యాటర్. అంటే నెక్స్ట్ వచ్చేవాడు బకరా అనమాట. అంటే? అంటే నెక్స్ట్ వచ్చాడే తెలియదు కదా తన క్యారెక్టర్. ఇలా తిరిగిందని, అబార్షన్ అయిందని క్యాజువల్గా నువ్వు ఎప్పుడంటది, సింపుల్గా మోసం చేస్తుంది. ఒకవేళ అబ్బాయికి ఇవన్నీ చెప్పి లవ్ చేస్తే? అలా తెలిస్తే ఎవరు లవ్ చేస్తారు? ఎందుకు చేయరు? తిరిగింది కదా. తిరిగితే ఏంటి, ఇప్పుడు తిరగడం లేదు కదా. గతంలో అమ్మాయి ఏం చేస్తే ఏంటి, ఇప్పుడు తన్నే లవ్ చేస్తుంది కదా. తన్ని ఫ్రెండ్ కాబట్టి అలా అంటున్నావు కానీ, ఏ అబ్బాయి అయినా ఒక అమ్మాయి లైఫ్లో తనే మొదటివాడు కావాలి అనుకుంటాడు. ఇలా తిరిగే అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కావాలని ఎవరు కోరుకోరు. అయినా తను చేసుకోబోయే అమ్మాయి వర్జిన్గా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా. ఏం నవ్వుతున్నావు? చాక్లెట్ కావాలా?
నేమ్ కుమారి, ఏజ్ 21, ఫీమేల్. చేస్తుంది లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. షార్ట్లు వేస్తుంది, హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ గమ్ము వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. ఏ వాట్సాప్ లో 8 o'clock కి గుడ్ నైట్ అంది, కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది. సాటర్డే నైట్ పార్టీకి రమ్మంది, ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. Everybody say now, Lau chayala wadda. Come on, come on, come on, put your hands up, Lau chayala wadda. Shake it, shake it, shake it, shake it, shake it now, Lau chayala wadda. Hey, long drive ante like antundi, evadi bike aina magadila kurchuntundi. Lau chayala wadda, Lau chayala wadda, Lau chayala wadda, Lau chayala wadda. Midnight to dataka ఇంటికొస్తుంది, డ్రాప్ చేసింది ఎవడంటే ఫ్రెండ్ అంటుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ లిస్ట్ 5K ఉంది, ఆ లిస్ట్ లో ఒక్కతైనా అమ్మాయి లేకుంది. గంటకొక్క సెల్ఫీ అప్లోడ్ చేస్తుంది, కమెంట్ పెట్టిన ప్రతోడికి స్మైల్ ఇస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. ఫ్రీడమ్ అంటుంది ఫ్రీగా ఉంటుంది, ఫోన్ ఏమో ఆల్వేస్ బిజీగా ఉంటుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. గుండెల్లో నేనే ఉన్నానంటుంది, కానీ ఎఫ్బిలో ప్రొఫైల్ పిక్ బన్నీది ఉంటుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, వద్దా. ఏమైందిరా? నీకు నాన్న మీద డౌట్ ఎప్పుడు వచ్చిందమ్మా? ఆవిడ మన ఎదురింట్లోనే ఉండేది. కాలనీ వాళ్ళందరూ మీ నాన్నకి తనకి ఏదో ఉంది అని మాట్లాడుకునేవాళ్ళు. ఒకరోజు మీ నాన్న బ్యాగ్లో ఆవిడతో క్లోజ్గా దిగిన ఫోటో దొరికింది. అడుగుతామని కోపంగా ఆవిడింటికి వెళ్ళాను. బయట మీ నాన్న చెప్పులున్నాయి. తట్టుకోలేకపోయాను రా, నిన్ను తీసుకుని ఆయనకి దూరంగా వచ్చేసాను. ఎందుకురా ఇప్పుడు ఇదంతా అడుగుతున్నావు? DoubleNine 6687 8905 కుమారి నంబర్. ఏమైంది? రాడిసన్ హోటల్ లో ఆడిషన్ ఉంది, హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్, ఎస్ఎస్ ప్రొడక్షన్స్. సాంప్రదాయంగా ఉండాలంట, నాకు అసలే అలవాట్లేదు, టెన్షన్ గా ఉంది. పద పద సడన్ గా ఆడిషన్ అంటే పద. కుమారి ఆడిషన్ అంటే ఏం చేయాలి? ఏముంది, డైరెక్టర్ ని ఇంప్రెస్ చేయాలి. కుమారి నీకు ఇదివరకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఫస్ట్ టైం చుడిదార్ వేసుకున్నాను సిద్ధు, బాగుంది కదా? వాళ్ళతో కూడా ఇలాగే క్లోజ్ గా మూవ్ అయ్యావా? లిప్స్టిక్ సరిపోయిందా? సిస్టర్ క్యారెక్టర్ అయినా సెక్సీగా ఉండాలి, అప్పుడే డైరెక్టర్ ఇంప్రెస్ అవుతాడు.
Hello? Where are you? Sir, I'm in the lobby. What's your room number? 153. 153. Okay, okay, I'll be there. End number gurtu raiga? 143. ఒకసారి ఫోన్ ఇవ్వు ఇవ్వు. సో ఎస్ఎస్ ప్రొడక్షన్స్ నీదన్నమాట. క్యారెక్టర్స్ దాన్ని పిలిచి నా క్యారెక్టర్ ఇలాంటితో తెలుసుకోవాలనుకున్నా. పర్లేదు, నాకోసం స్టార్ హోటల్ రూమ్ బుక్ చేశావు. ఎందుకు చేశావు ఇదంతా? ఎందుకంటే నా ఫ్రెండ్స్ అంతా నీ గురించి బ్యాడ్గా మాట్లాడుతారు కాబట్టి. నాది ఫస్ట్ కిస్ కాదంట, ఇంతకుముందు చాలా మందికి పెట్టావంట. నేను నీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కాదంట, ఇంతకుముందు చాలా మంది తిరిగావంట. నా టోకెన్ నెంబర్ 38 అంట. అందరికి ఐ లవ్ యూ చెప్పినట్టే నాకు చెప్పావంట. ఇంకా చెప్పనా? నీ క్యారెక్టర్ బ్యాడ్ అంటారు కుమారి, నువ్వు విషయాలని దానివే అంట. క్యారెక్టర్ కోసం కాంప్రమైజ్ అవుతావంట. వాళ్ళు అంటుంటే నాకెంత బాధగా ఉంటా తెలుసా? నీకెందుకు బాధ? ఎందుకంటే నేను లవ్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పటివరకు నీకు చెప్పలేదు. ఐ లవ్ యూ కుమారి. నువ్వు నన్ను లవ్ చేయలేవు సిద్ధు. ఏ, ఎందుకు చేయలేను? ఎందుకంటే నీకు నన్ను లవ్ చేసేంత మెచ్యూరిటీ లేదు. ఏంటి ప్రాబ్లము? ఏంటి మెచ్యూరిటీ? నేను ఎందుకు లవ్ చేయలేను సిద్ధు? నీ ఫ్రెండ్స్ చెప్పింది నిజమే. నేను నీకు ఇచ్చింది ఫస్ట్ కిస్ కాదు, ఇంతకు ముందు చాలా మందికి ఇచ్చాను. అయినా లవ్ చేయగలవా? నువ్వు నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కాదు, నాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అయినా లవ్ చేయగలవా? నేను ఈషా లాంటి దాన్నే, అయినా లవ్ చేయగలవా? నేను వర్జిన్ కాదు, అయినా లవ్ చేయగలవా? నన్ను నాలా లవ్ చేసే మెచ్యూరిటీ నీకున్నప్పుడే నేను నీ లవ్ యాక్సెప్ట్ చేస్తాను. నీకు మెచ్యూరిటీ లేదని చెక్ చేసినట్టుగా, జాబ్ లేదని, డబ్బు లేదని, కలర్ లేదని, హైట్ లేదని రిజెక్ట్ చేసిన చూసాం. ఫస్ట్ టైం మెచ్యూరిటీ లేదని రిజెక్ట్ చేసిందట. అవునరా మావా, అసలు ఫస్ట్ అంటేనే మనం డౌట్ పడతాము. ఫస్ట్ కాదని ఆ పిల్లే చెప్తే లవ్ పెట్టేస్తారా? అందుకే అప్పుడప్పుడు కొంచెం వాడాలి. ఎందా ఎన్నాళ్ళని 1,000కి 2,000కి ఒకరికి పడతాం, ఇలా అయితే బ్యాంకాక్ కాదు భీమవరం కూడా వెళ్ళాం. ఒక ఏటీఎం కొట్టేస్తా వెళ్ళొచ్చురా. ఏటీఎమా? ఏటీఎం అంటే క్యాష్. రోజు ఒక వ్యానంలో క్యాష్ డంప్ చేయడానికి వస్తుంది. వ్యాన్లో ప్రతి బాక్స్లో 10 లక్షల వరకు ఉంటాయి. ఒక్క బాక్స్ కొట్టామంటే బ్యాంకాక్ కాదు కదా, మొత్తం యూరోప్ చుట్టరావచ్చు. క్యాష్తో పాటు గార్డ్ ఉంటాడు, గార్డ్ బోట్లో గన్ ఉంటాం, అదంత ఈజీ ఏం కాదు. రే సిద్ధు, ఒకటి ఉంటే ఈజీరా?
ఏంటది మెచ్యూరిటీ రే ఏంది రా నువ్వు సారీరా ఏంటి కుమారియా రాత్రి జిండి రాలేదా అంటే ఫ్లాష్ బ్యాక్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నా లవ్ చేయాలి ఓకే మరి రన్నింగ్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నా లవ్ చేయాలి ఏమైంది సిద్ధు ఎవడాడు ఫ్రెండ్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా కాదు ఫ్రెండ్ బ్రదర్ అంటాడా లేదు జస్ట్ ఫ్రెండ్ అంతే ఇది షూటింగ్ కాదు నీకు వాడికి మధ్య ఏం లేకపోతే బ్రదర్ లాంటి ఎందుకు ఉపయోగలేకపోతున్నావు తనకి నాకు మధ్య ఏం లేదు కాబట్టి ఫ్రెండ్ అని చెప్తున్నా ఏ కుమారి ఏంటి ఏంట్రా నువ్వు మధ్యలో నీకు అది ఇచ్చిందా ఇది చూపండి వస్తావా ఇల్లు ఇదో మాట్లాడితే బాధపడని తెలిసిపోద్దుగా అర్థమైందే వాడు ఎవడు ఇప్పుడు బాగా అర్థమైంది నువ్వు కనిపించట్లేదు ఎన్ని చోట్లేదు కానీ తెలుసా ఎంత తఫన్ పడ్డాను తెలుసా నీలాంటి దానికోసమా ఇంత టెన్షన్ పడింది ఎంత పడ్డావు ఎంత నీది టెన్షన్ కాదు డౌట్ నేను ఎవరితోనో తిరుగుతున్నానని డౌట్ నా కోసం వెతికావా ఎక్కడ వెతికా చెప్పా కదా నన్ను అర్థం చేసుకోవాలంటే నీకు చాలా ఉండాలి ఓ మెచ్యూరిటీ ఉండాలా నలుగురితో తిరిగి అమ్మాయిలు వచ్చేటువంటి మెచ్యూరిటీయా నీ ఉద్దేశంలో మెచ్యూరిటీ అంటే తిరగడమే అయితే నేను తిరుగుతా అప్పుడు చూస్తా నీ మెచ్యూరిటీ ఏంటో మనం లవ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు తిరిగితే ఎంత బాధగా ఉంటుందో నీకు చూపిస్తా రే నాకు అర్జెంట్గా అమ్మాయి కావాలరా అమ్మాయి ఏ సొల్లు నువ్వు ఎక్కడికిరా అమ్మాయి కావాలన్నాడుగా మనందంతా ఒక అమ్మాయిని పడేసా సిద్ధు బాబు గిఫ్ట్ ఇచ్చేస్తా సొల్లుదా కూర్చో నీ సొల్లు ఆడితే నా సెల్ ఓపెన్ చేస్తాను ఏమి నీకు ఎలాంటి ఫిగర్ కావాలో చెప్పు సురేఖ అత్తిరిపోద్ది 3000 ఫిగర్ ఇదిగో సౌమ్య 2500 మామూలుగా ఉండదు కేక సునీత 1500 సూపర్ ఉంటుంది మరి 1000 రూపాయలు డిస్కౌంట్ కూడా ఉంది బాబా నువ్వు కాస్ట్ గురించి ఏం టెన్షన్ పడుకో డబ్బులు తక్కువైతే మన సొలుగడిస్తారు మనకు మెంబర్షిప్ కార్డు కూడా బాబా నాకు కావాల్సింది ఆ టైప్ అమ్మాయి కాదురా ఫ్రీగా ఎవరు రారే ప్రేమించడానికి అమ్మాయి కావాలి ఇదిగో బా డబ్బులు ఇస్తే లవ్ చేసేలా ఉన్నారు కానీ ఆ డబ్బులు లేకుండా లవ్ అంటే కష్టం అవును రాజులు నా ఫోన్ లో అలాంటి ఫోల్డర్ కూడా లేదురా ఓ మధు 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 బా మధురా నేను కలిసి సిద్ధు సిద్ధం తిరిగేది కర్లీ హెయిర్ సూపర్ ఫిగర్ అది నువ్వు పట్టించుకున్నాడు కాదు కదరా ఓ అదే బా మనం ట్రై చేస్తే ఏడబడిపోద్దు అని వదిలేసాం చూడు ఆ ఫిగర్ బావా సూపర్ ఫిగర్ రా దానికి నీకు జోడి అద్దరిపోద్రా బావా నేను చెప్తున్న మాట నువ్వు ఒప్పేసుకో బైక్ మీద అలా అలా నువ్వు తను ఒకసారి హే కుమారి ఇక్కడ ఉన్నావేంటి ఓ సారీ ఈ మీటింగ్ ప్లేస్ ఇదే కదా మేము జాయిన్ యూ దా కుమారి తను మధు నా ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండే గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్ అనే మెచ్యూరిటీ నాకు ఇంకా లేదు కదా ఆ మధు తను కుమారి నన్ను లవ్ చేసింది కానీ నాకే తను లవ్ చేసేంత మెచ్యూరిటీ లేదు మెచ్యూరిటీ అంటే ఏం సిద్ధు ఇప్పుడు నేను వేరే అమ్మాయి తిరిగాను అనుకో నీకు ఓకేనా నాట్ ఓకే అయితే నీకు మెచ్యూరిటీ లేదు చూసావా నీకు మెచ్యూరిటీ లేదు నాకు మెచ్యూరిటీ లేదు అందుకే మన ఇద్దరికి అంత బాగా మ్యాచ్ అయింది ఏ బ్రో సారీ ఫ్యాస్టడే కొంచెం ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేశా ఫ్రెండ్స్ కమాన్ బ్రో మధు తన్ సతీష్ కుమారి ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్ కాదు అలా అని బ్రదర్ లాంటి వాడు కూడా కాదు జస్ట్ ఫ్రెండ్ అంటే
అంతే. కాఫీ వెయిటర్ బాగుంది కదా, మనద్దరం లవర్స్, మనద్దరికీ లవర్స్. ఓ మధు, సారీ కుమారి, మధుని పబ్బుకి తీసుకెళ్ళాలి, లేట్ అయిపోయింది, మళ్ళీ కలుస్తానే, బాయ్. మధు, నీ దగ్గర హాల్స్ ఉన్నాయా? ఎందుకు? ఎందుకంటే నా సడన్ గా నేను కిస్ చేయాలనిపిస్తే. అయ్యో లేదు. షిట్ మ్యాన్, నా దగ్గర హాల్స్ ఎప్పుడు ఉంటాయి, కావాలంటే కాల్ చేయి. తిరిగిన అడుగే యూటర్న్ తీసుకుందే, నా ఈ సింగిల్ స్టేటస్ సడన్ గా నువ్వు ఇచ్చిందే. నీ ప్లేస్ రీప్లేస్ అయ్యిందే, కొత్త గర్ల్ ఫ్రెండ్ వచ్చేసిందే. బేబీ ఐ నో యు గోనా కలబే. నీ వెయిట్ ఎంత? 48? నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. నీ పాత కిస్సుల్లో ఫ్లేవర్ కన్నా ఈ కొత్త కిస్ ఏదో టేస్టీగుందే. నీ పాత హక్కుల్లో వేడి కన్నా ఈ కొత్త టచ్ ఏదో స్వీట్ గుందే. ఈ టూత్ పేస్ట్ ట్రై చేయి, బాగుంటది. అప్పుడు ఆల్స్ కూడా వేసుకోగలరా? ఒక్కసారి బ్రష్ చేస్తే ఎన్నిసార్లు అయినా కిస్ చేయచ్చు. నీ ఇష్టం, ఎంజాయ్ చేయి, తిరుగు, ఎప్పటితో అయినా తిరుగు, ఎక్కడికైనా వెళ్ళు. మీరు కొయి ప్రాబ్లం ఉన్నాయి, సింతాల్ సోప్, చింతలేని సోప్. Buy one, get two free. నీ ఫ్లాష్ బ్యాక్ గురించి నేను అడుగును, నీ ఫ్రీడమ్ నువ్వు తీసుకో. బస్ నా కావాల్సింది ఇచ్చేయి, నా స్టైల్లో నేను పవిత్రంగా చూసుకుంటా. త్రిబుల్ ఎక్స్ సోప్, సంస్కారవంతమైన సోప్. ఫ్లాష్ బ్యాక్లు గడ్డి పరకల లాంటివి. నడు మీద మచ్చలేదంటరా? సిద్ధిగడు మచ్చ పెట్టడం మానేశాడా? పోనీ, నేను పెట్టినా ఎల్లప్పుడు రాస్తుంది, ఎప్పుడు ఆగదు. సెల్లో పెన్. ఇక ఇది నన్ను అడుగు పట్టుకున్నందుకు కాదు, నీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తో మిస్బిహేవ్ చేసినందుకు. వాడు పెయిన్ తగ్గుతుంది. పసుపుల సమోసా, నీది ముంబై కదా?
అంధేరి స్ట్రీట్ నంబర్ 25. అరే నీ పేరు మీనా. అరే ఎగ్జాక్ట్లీ ఇస్కు పైచానా బాప్. అదెవరో నీకు తెలుసా? మీనా. భయో ఆ పిల్ల నీకు అంత బాగా తెలుసా? అడిగింది నిన్నే, దాని పేరు కుమారి కదా. కుమారియా? మరి మీనా ఎందుకు పిలిచావు? మీనా ముంబైలో మీనా, ఈడ కుమారియా, రెండు రెండు పేర్లా. ముంబైలో ఏం చేస్తుండేది? అది ఏం చేస్తుండేనా? ముంబై వెళ్ళినాక వీడియో పంపిస్తా మీకు. మరి ఓకే, సౌండ్ తగ్గించవా. మధు నన్ను ఇంటికి రమ్మంది. దేనికి? దేనికంటే ఇంట్లో ఎవరు లేరంట, ఒక్కరితో ఉందంట. అర్థమైందా? నీతో చెప్పాలనిపించింది, అందుకే వచ్చాను. అయ్యా 10 అయిపోయింది, నన్ను ఎన్నికే రమ్మంది. సరే నేను వెళ్తానే, బాయ్. సిద్ధు ఇలాగే వెళ్ళిపోతావా? ఆ హెయిర్ ఏంటి, ఈ షర్ట్ ఏంటి, ఇలాగే వెళ్తే తను ఏమనుకుంటుంది? ఐ షో యూ, కమ్ రా రా రాబోయ్. చూడు బాగుంది కదా ఈ షర్ట్, నీ బర్త్డే కొన్నాను. ఆ షర్ట్ తీసే తీసే. నా బాయ్ ఫ్రెండ్వి. నా బాయ్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి? మాతో చూస్తే ఫ్లాట్ అయిపోవాలి. వన్ సెకండ్, చూడు వెళ్ళగానే పిచ్చి పిచ్చి పనులు చేయకు. అమ్మాయిలకి అబ్బాయిలు మొహమాట పడితేనే బాగుంటుంది. లీడ్ తనని తీసుకునివ్వు, అస్సలు టెన్షన్ పడకు. ఓకే, వన్ సెకండ్, ఐ ఫర్గాట్ సంథింగ్. బాగుంది కదా, చాలా మ్యాన్లీగా ఉన్నావు. నీకేంట్రా, నేనే పడిపోయాను. మధు ఎంత ఇప్పుడు? పర్ఫెక్ట్. ఇప్పుడు వెళ్ళు వెళ్ళు. సిద్ధు 2 minutes, I'll just come back. ఇప్పుడే వస్తా. కుమారి చెయ్యవు. ఎప్పుడు సేఫ్టీ ఇంపార్టెంట్. ఇప్పుడు వెళ్ళు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. వెయిట్ చేస్తుంటాను. మార్నింగ్ వచ్చి అన్ని చెప్పాలి, ఏం జరిగింది, ఎలా జరిగింది, నువ్వేం చేసావు అన్ని. ఓకే ఇప్పుడు వెళ్ళు. సిద్ధుని ఎక్కడికి పంపిస్తున్నానా? ఎగ్జామ్ కి తాతయ్య. నీ హెయిర్ స్టైల్ సెక్సీ తెలుసా?
చాలా మ్యాన్లీగా ఉన్నావు. ఈ షర్ట్లో చాలా హాట్గా ఉన్నావు. చూడగానే ఫ్లాట్ అయిపోయాను. నువ్వు నా బాయ్ ఫ్రెండ్వి. నా బాయ్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి? మాతో చూస్తే ఫ్లాట్ అయిపోవాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమైంది? సేఫ్టీ మర్చిపోయాను. సారీ మధు. మీ నాయనిచ్చి రమ్మన్నాడు, తీసుకో. పైసలు ముట్టినాని నాయనకోసారి చెప్పు. హలో సార్. యాదగిరి చెప్పు. నీ కొడుకు మాట్లాడతాడంట. హలో. ఏరా బాగున్నావా? డబ్బులు తీసుకున్నావా? అంత ఓకే కదా? సరే ఉంటాను. ఒక్క నిమిషం చెప్పు. మీది నాది అమ్మది ఫోటో కావాలి. రేషన్ కార్డు కోసం అప్లై చేశాను. మీరు రెవెన్యూ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. ఎప్పుడు రావాలి? ఈ 6th. సరే వస్తాను. నేను రావట్లేదు. సరే సరే నేను పోతా. వినమ్మా, ఒకసారి విరిగింది మళ్ళీ అతగదు. అది ఫోటో అయినా అది కాదమ్మా. ఈ డబ్బు తీసుకెళ్ళి ఇచ్చే. నువ్వు సింగపూర్ ఏం వెళ్ళక్కర్లేదు. ఇక్కడ ఎక్కడైనా జాబ్ చేసుకో. నువ్వు నాతో ఉంటే చాలు. ఏం సిద్ధు, 2 డేస్ నుంచి తప్పించుకు తిరుగుతున్నావు. ఏం జరిగిందో చెప్పమన్నాను కదా. చెప్పడానికి సిగ్గేసిందా? నేనేం చేయలేదు. ఓకే సరే. నేను నిజంగానే ఏం చేయలేదు. ఓకే నువ్వు నిజంగానే ఏం చేయలేదు. నువ్వు నమ్మట్లేదు. ఇందులో నమ్మకంతో పనేముంది? నువ్వు చేసినా ఓకే, చేయకపోయినా ఓకే. అంటే? అంటే చేస్తే చేసిన సిద్ధుని లవ్ చేస్తాను, చేయకపోతే చేయని సిద్ధుని లవ్ చేస్తాను. టోటల్గా నువ్వు ఎలా ఉంటే అలా లవ్ చేస్తాను. చేస్తావు, నువ్వు చాలా మెచ్యూర్ కదా. సిద్ధు, నిన్ను లవ్ చేయడానికి మెచ్యూరిటీ అక్కర్లేదు. నువ్వు మంచోడువిరా. నిజంగా లవ్ చేస్తావు నువ్వు నన్ను? అసలు లవ్వే నేను ఇది. లవ్ చేస్తే నువ్వు ఎవరితోనో బయటికి వెళ్తే నేను ఎంత బాధపడ్డాను? అలాంటిది నేను వేరే అమ్మాయితో బయటికి వెళ్తే నువ్వు అంత బాధపడాలి కదా. కానీ ఇక బాధ లేదే, కనీసం కోపం కూడా లేదు. కోపం ఎందుకు సిద్ధు? నీకు ఇష్టమే కదా వెళ్ళావు. నీకు అల్లవి చెప్పాను కదా అని నీ ఇష్టాలని వదిలేసుకో. నాకు నచ్చినట్టే ఉండు అంటే ఎలా? ఆపన్నాక మీ రొమాన్స్ బయట పెట్టుకొని మేము ఆడుకోవాలి. 1 మినిట్ రా ప్లీజ్. ప్రేమంటే మనం ప్రేమించిన వాళ్ళని హ్యాపీగా ఉంచడమే. నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, అది చాలు నాకు. అలాగే అనుకో. ఏదో రోజు నేను నిజంగా లవ్ చేస్తాను, అప్పుడేం చేస్తావు? పోనీలే కనీసం నీకు ప్రేమించడం వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతాను. హే తెలుసా, మీ పేరు చాలా ముచ్చటగా ఉంది బైక్ మీద వెళ్తుంటే. మీరిద్దరు చాలా రొమాంటిక్గా ఉన్నారు. తను నీ మీద చేయడం, నువ్వు నవ్వడం, అలా అలా చాలా. ఆపుతావా? తట్టుకోలేకపోతున్నానే. ఎవరో పిలిస్తే రెడీ చేసి పంపిస్తావు, సేఫ్టీ చేతిలో పెట్టి ఎంకరేజ్ చేస్తావు. నేను ఎవరితో తిరిగినా నన్నే లవ్ చేస్తానంటావు. ఏ ఇక పిచ్చ, ఇదేం ప్రేమే? భరించలేకపోతున్నానే. వద్దమ్మా, నా వల్ల కాదు, నేను లవ్ చేయలేను. నువ్వు ఎవరితోనో తిరిగితే నేను తట్టుకోలేను. అవును, నాకు మెచ్యూరిటీ లేదు, నేను ఇంతే. చూడు, నేను నీకు కనిపించను, నువ్వు నాకు కనిపించుకో. నీకు నాకు సంబంధం లేదు.
తొక్కలలో తొక్కల ప్రేమ తొక్కల జీవితం. జాగ్రత్త. జై బోలో గణేష్ మహారాజ్ కి. టేయ్ కుమారికి బ్రేకప్ చెప్పాను రా, ఇంక దానికి నాకు సంబంధం లేదు. నిజమా? సూపర్ బావా. అవునరా, రేపటి నుంచి దాని మొహం చూడక్కర్లా, ఫుల్ హ్యాపీ, బిందాస్. అంబర్పేట సెంటర్ నుండి అమీర్పేటకు పోయేటప్పుడు షారోటోలో కలిశాడు సాఫ్ట్వేర్ కుర్రోడు. ఫిగరు మస్తని పొగిడాడు, ఫట్టున లబ్బులో దింపాడు, స్ట్రైట్ గా మటర్ కొచ్చాడు, ఘట్టుగా ముద్దిమ్మన్నాడు. సిగ్గుతో నేను ముద్దిత్తంటే ముద్దిత్తంటే సెల్ ఫోన్ లో చిత్రించాడు, వద్దు 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 అన్న మాట ఇన్లేదు. నేనెవరో చూపిస్తానా నేను చూసుకోవడానికే అంటూ ఇద్దరి మధ్య సీక్రెట్ సీన్ ఇంటర్నెట్ లో ఎట్టేశాడు. అంతే అప్పు అప్పు అయిపోయింది బ్రేకప్. అబ్బి అబ్బి నీతో అవుతా ప్యాచప్. చెప్పిన టైంకు రాలేదని చెప్పులు షాప్ టిప్పు తోటి గుర్రు గుర్రు గురకెట్టాడని గురవారెడ్డి కొడుకుతోటి. హెడ్ పైన డాండ్రఫ్ ఉందని హెడ్ కానిస్టేబుల్ తోటి బెడ్ మీద దుప్పటి మొత్తం లాగేశాడని రెడ్డి తోటి. ఆ కుక్కను చీచి అన్నాడని లెక్కల మాస్టర్ విక్రమ్ తోటి, పువ్వుల సొక్క వేసాడని సబ్బుల రిపేర్ శంకర్ తోటి, ఏజ్ దాచి పెట్టాడని ఇన్సూరెన్స్ ఏజెంట్ తోటి, మాటి మాడికి మూడే మార్చి మ్యారేజ్ బ్యూరో నీరజ్ తోటి, ఇట్టా సిల్లీ సిల్లీ రీజన్ తోటి, గల్లీ గల్లీ కొక్కడి తోటి అప్పు అప్పు అయిపోయింది బ్రేకప్. అబ్బి అబ్బి నీతో అవుతా ప్యాచప్. ఇంతే ఈ కాలంలో బ్రేకప్, ఇటే ఇటే అయిపోతారు ప్యాచప్. ఎంత ఫీల్ అవుతున్నానో ఇంకెవరిని యాక్ట్ చేసుకున్నా ఆ ఫీలింగ్ కలగట్లేదే. నాకు నువ్వు కావాలి. నువ్వెవరితో తిరగలేదని చెప్పు, నాతో ఫస్ట్ కిస్ అని చెప్పు, నేనే నీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పు, అన్నీ నాతోనే ఫస్ట్ అని చెప్పు. సిద్ధు ఏమైంది? సిద్ధు ఏమైంది? నేనెవరితో తిరగలేదు సిద్ధు, నువ్వే నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్, నీతోనే నా ఫస్ట్ కిస్, నీతోనే అన్ని. సరేనా? చూసావా, నువ్వు నమ్మట్లేదు. ఇలా అడిగితే ఏ అమ్మాయినా ఏం చెప్తుంది? తిరగలేదని చెప్తుంది, సంబంధం లేదని ఏడుస్తుంది, నిన్ను నమ్మించడానికి ఏమైనా చెప్తుంది. సో ఇక్కడ నేను చెప్పడం ఇంపార్టెంట్ కాదు, నువ్వు నమ్మడం ఇంపార్టెంట్. డౌట్తో జీవితం అంతా లవ్ చేయలేవు సిద్ధు. ఒకవేళ నేను నిజంగా తిరిగాననుకో,
నువ్వు అప్పుడు లవ్ చేయగలితే అసలు ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే గతంలో ఏం జరిగిందో ఏం జరగలేదో నేను ప్రూఫ్ చేయలేను. అంటే నిజమో కాదో నీకెప్పటికీ తెలీదు. సో దీనికి ఒకటే సొల్యూషన్, నేను తప్పు చేస్తే తప్పు చేసిన కుమారిని లవ్ చేయడం, తప్పు చేయకపోతే తప్పు చేయని కుమారిని లవ్ చేయడం. టోటల్ గా నేను ఎలా ఉంటే అలా లవ్ చేయడం, సరేనా? అంటే నేను ప్రేమించట్లేదా? నాకు నీ మీద ప్రేమ లేదా? ఉంది కానీ ఇంతే ఉంది. నన్ను ప్రేమించడానికి ఈ ప్రేమ సరిపోదురా? చాలా చాలా ప్రేమ కావాలి. ఒక పని చేద్దాం, నీకెందుకు శ్రమ? నా దగ్గర బోల్డ్ అంత ప్రేమ ఉంది కదా, నీ ప్రేమ నా ప్రేమ కలిపి నేనే ప్రేమించేస్తాను, సరేనా? ముందే చూపిస్తున్నా మళ్ళీ మేము తిరిగి రాపోవచ్చు. బహుశా నాకు తెలిసి మేము అక్కడే సెటిల్ అయిపోవచ్చు. ఈ కాలనీకి బట్టిన దరిద్రం వదిలింది. ఉండకపోతే నువ్వు ఇక్కడ ఉన్నావుగా. కబాడికా అంట, ఇలా బాగుందా? ఏంటి మళ్ళీ కుమార్ ఇంటికి వెళ్ళావంట? ఏమైంది? కొంప తీసి మెచ్యూరిటీ వచ్చేసిందా ఏంటి? ఏం చేయమంటారా? తను తిరిగిందని ప్రూవ్ చేయలేను, తిరగలేదని ప్రూవ్ చేయలేను. ప్రేమించడం తప్ప నాకు వేరే చాయిస్ లేదురా. కంగ్రాట్స్ బా, కరెక్ట్గా సూపులు పడ్డా. దానికి కావాల్సిన కూడా ఇదే, అది ఎవరితో తిరిగినా ఏం చేసినా లవ్ చేసే బక్రా. ప్లాన్ చేసిందే ట్రాప్ లో పడిపోయాడు. ఏంజల్ అంట. హలో కుమారి, బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తా, బాయ్. ఏమో సిద్ధు, దాని పేరు ఏంజల్ అని పెట్టుకున్నా. అందుకే శంకర్గడ్ పెట్టిన ఏ పేరు సెట్ అవ్వలేదు. కరెక్టేదా, అది ఏంజలే. అందుకే ఎవడు కోరుకుంటేవాడు వైకెక్కేస్తుంది, ఎవడు ఊహించుకుంటేవాడు పక్కలో వచ్చేస్తుంది. అవునరా, అలా యూజ్డ్ ఫోటో ఎలా ప్రేమించారా బొత్తిగా? ఆ సీక్రెట్ అని మాకు చెప్పొచ్చుగా. ఏటీఎంలు కొట్టుకుపోతే లోఫర్ కాదు. మీతో ఫ్రెండ్షిప్ చేయట్లేదా? అలాగే అవును, తను నా ఏంజల్, నేను తన్ని లవ్ చేస్తున్నాను, నా ఇష్టం. ఇంకొకసారి ఎవడైనా తన గురించి తప్పుగా మాట్లాడితే ఫ్రెండ్స్ అని కూడా చూడండి.
తెలుసా నిన్న అడిగేది వాళ్ళు ఎవరు తెలుసా? చెప్పి అక్కడికి వెళ్ళారు. ఒకటి సిద్ధు, నీకు తెలిసిందా మన కాలనీ ఏటీఎం ఉంది కదా, ఆ సెక్యూరిటీ గార్డ్ తల బద్దలగొట్టి డబ్బులన్నీ తీసుకుని ఎవడో పారిపోయారంట. ఆ గార్డు పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. మన కాలనీకి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. సిద్ధు డి వెళ్ళేస్తాను. నువ్వు వస్తావు అనుకోలేదురా. రే ఫ్రెండ్ అంటే నువ్వేరా, నీ రుణం ఎప్పటికి తీర్చుకోలేవురా. థాంక్స్ రా. అని నేను అప్పుడు బాగా ఉంచుకోను. ఇప్పుడే ముంబై నుంచి వాట్సాప్ లో వీడియో వచ్చింది, ఇది చూపించి సిద్ధిగా రుణం తిరిగి చేసుకుంటాను. చూడరా, ముంబైలో నీ ఫిగర్ వ్యభిచార కేసులో దొరికిన వీడియో ఇది. అది ప్రాస్టిట్యూట్ రా, తన అసలు పేరు మీనా. హమ్ అప్నే పూరే టీమ్ కే సాత్ రైడింగ్ కియా తో యే సబ్ లడ్కే పగలే గయే ఔర్ హమ్కో బాద్ మే పతా చలా కి యే సబ్ లడ్కియా ముంబై కి బడే బడే మోడల్స్ భీ హై. దేఖో కితనే ఖూబ్సూరత్ లడ్కియా హై, ఫోటో భీ ఖీచ్ లో. ఆప్కో భీ ఫ్లాష్ భీ చలే. ఇప్పుడు అర్థమైందా రసిద్దు, నీ ఏంజిల్ నీకు మెచ్యూరిటీ ఎందుకు కావాలందో? ఈ మ్యాటర్ బయటపడ్డా నువ్వు దాన్ని లవ్ చేయాలండి, అందుకే మెచ్యూరిటీ మెచ్యూరిటీ అని నేను మెంటల్గా ప్రిపేర్ చేసింది. అరే ఎవరైనా అబద్ధం చెప్పి మోసం చేస్తారా? అది నిజం చెప్పి మరీ మోసం చేసింది రోయ్. నేను ముందే చెప్పాను రా, ఆ అమ్మాయిని ప్రేమించొద్దు వాడుకుని వదిలేరా అని. మాట అంటేగా అదన్నా చేసి ఉండాల్సింది మామా, కనీసం నువ్వు దాన్ని వాడుకొని వదిలేసాను గర్వంగా ఏం చెప్పుకునే వాళ్ళ. ఇప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ లేకుండా పోయిందా? ఆడేం చేస్తలేరా, అమ్మాయి ముట్టుకొని వస్తాగా తెలిసిపోద్దని ఆ అమ్మాయి టెన్షన్ అమ్మాయి. చూడా సిద్ధు, నీకు నిజం చెప్పకుండా నిన్ను మోసం చేసింది, ఆ పోలీసులు నిజం చెప్పి మమ్మల్ని మోసం చేసింది. నువ్వు దాన్ని వదిలినా మేము వదలం రా. రే శంకర్, నాకు 5,000 క్యాష్ కావాలి. షేర్ వాడికి ఇచ్చారా? 5,000 చాలు. ద్వారా సిద్ధు, ఏంటి ఈ టైంలో వచ్చావు? ఏ రాంగ్ టైంలో వచ్చానా? సిద్ధు ఏమైంది అలా మాట్లాడుతున్నావు? సిద్ధు నిన్నే సిద్ధు ఏమైంది? డోర్ ఎందుకు క్లోజ్ చేస్తున్నావు? సిద్ధు ఏంటి సిద్ధు, ఏమైంది సిద్ధు? సిద్ధు సిద్ధు ఏంటిది, ఏం చేస్తున్నావు? ఏ తిరిగి పరిగ్రానా? లవ్ చేయడానికి మాత్రమే పనికి వస్తానా? పడుకునే నీకు ఇచ్చావుగా,
ఇప్పుడు ఇవ్వా, నేను హ్యాపీగా ఉంటే చాలా అన్నావుగా, ఇలా చేస్తే నేను చాలా హ్యాపీ. దా ఇచ్చే. నువ్వు తాగున్నావు, ముందింటికి వెళ్ళు. భయపడుతున్నావా? ఇది నీకు కొత్త కదని తెలిసిపోద్దని టెన్షనా? ఓ, ఫ్రీగా అడుగుతానని ఫీల్ అవుతున్నావా? 5,000 ఇదే కదా నీ రేటు మీనా? నీ పేరు నాకే తెలుసు అనుకుంటున్నావా? నీ పేరే కాదు, నీ ముంబై ఫ్లాష్ బ్యాక్ మొత్తం తెలుసు. వీడియో చూస్తావా? ఆడెవడో చూడగానే నీ రేటు అని చెప్పాడే, అందుకే 500 అన్నాడు. నేనే అదోని ఎన్నాళ్ళు నీ రేటంతా కనిపెట్టలేకపోయాను. అవునే, నేను లవ్ చేయాలంటే చాలా మెచ్యూరిటీ కావాలి. నా కళ్ళ ముందు నువ్వు కులుకుతున్నా సారీ అని చెప్పి డోరేస్కి వెళ్ళిపోయింది మెచ్యూరిటీ. ఒక్క రాత్రి గడపాల్సిందంతా జీవితాంతం ఊహించుకున్నాను చూడు, నాదే తప్పు. నాతోనే ఫస్ట్ ఇస్తాను, నేను నీ ఫస్ట్ లవ్ అన్నావు, అన్నీ నాతోనే ఫస్ట్ అన్నావు, చివరికి నా లాస్ట్ ఆప్షన్ చేసావు కదా. ఎంత ప్రేమించను నిన్ను, ఒక అమ్మాయి నన్ను రమ్మంటే పెళ్ళి చేయకుండా వచ్చానే, అప్పుడు నువ్వే గుర్తొచ్చావు. అంత లవ్వే నువ్వంటే. నా ఫ్రెండ్స్ చెప్తూనే ఉన్నారు నువ్వు కరెక్ట్ కాదు. కనీసం నేను వదిలేసే ముందు వాడుకుని వదిలేసాను ఫ్రెండ్స్ గర్వంగా చెప్పుకుంటాను. సిద్ధు, 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 రేషన్ కార్డుకి ఫోటో తీయించుకోవడానికి వెళ్ళాలన్నావుగా, అది ఈరోజే కదా. మీ నాన్నని రమ్మని ఫోన్ చేయి, నేను వస్తాను. నేను రెడీ సిద్ధు.
నీకు కావాల్సింది నేనే కదా. నీతో ఒక రాత్రి గడుపుతాను, ఈ తాగడం ఫ్రస్ట్రేషన్ అన్ని వదిలేస్తావా? మీ ఫ్రెండ్స్ ముందు గర్వంగా చెప్పుకోవచ్చు, వాడుకుని వదిలేసా అని. చిన్న మచ్చ విషయంలోనే నిన్ను గెలిపించాలనుకున్నాను. మీ ఫ్రెండ్స్ ముందు ఓడిపోవాలని ఎలా అనుకుంటాను? సిద్ధు, ఈరోజు రాత్రి 8:00 నీకోసం వెయిట్ చేస్తుంటాను. బాయ్ సిద్ధు. మీరు రండమ్మా, రండి. మండే వచ్చి కనపడండి. అలాగే. అతను లేడా? ఎక్కడికి వెళ్ళాడు? రానని చెప్తే వెయిట్ చేసే వాళ్ళం కాదు కదా. ఏ అవుట్ ఇద్దరు రాలేకపోతున్నాడా? వదిలి రాలేకపోతాడు. వదిలి రాలేకపోవడానికి లోపట ఎవరున్నారు? ఏ వాళ్ళేరా? వాళ్ళు వాళ్ళు అంటూ నువ్వు మీ అమ్మ 20 ఏళ్ల కిందట ఆయన ఒంటరిగా వదిలేసి వెళ్ళారు. అప్పటి నుంచి ఆయన ఒక్కడే ఉంటాడు. నాకు తెలిసి ఇంట్లో ఎవ్వరుండరు. మీ నాన్న ఒక్కడే ఒంటరిగా తాగుతుంటాడు. అయినా నువ్వు ఎప్పుడైనా ఇంట్లోకి వెళ్తేగా తెలిసేది. ఆ గుమ్మం ముందు వదిలేసిన చెప్పులు వేరెవరియో కాదు, నీవి మీ అమ్మవి. రోజు ఆ చెప్పులు తుడుచుకుంటూ ఇంకా మీతోనే ఉన్నాడని భ్రమపడే పిచ్చోడయ్యా మీ అయ్యా. వారం రోజుల నుంచి జ్వరంతో పడున్నాడు. చూసే దిక్కులేదు కానీ రాలేదంట రాలేదు. తప్పు చేశామమ్మా, నాన్న విషయంలో చాలా పెద్ద తప్పు చేశాం. నువ్వనుకున్నట్టు నేను అనుకున్నట్టు ఆయనకి ఎవరితో సంబంధం లేదమ్మా. అంతా నువ్వు పెంచుకున్న అనుమానం. 20 ఏళ్ళకి భర్త లేకుండా చేసుకున్నావు. నన్ను మా నాన్నకు దూరం చేశావు. కుమ్మమ్మ చెప్పులుంటే ఇంట్లో వాళ్ళు అనుకున్నా. అతని గుండెల్లో ఇంకా మనమే ఉన్నామని గుర్తించలేకపోయానమ్మా. అసలు ఎందుకమ్మా నీకు అంత అనుమానం? ఇద్దరు కొలీగ్స్ ఇద్దరు 2 సార్లు కలిసి వాళ్ళ మధ్యలో ఉన్నట్టేనా? ఒక చిన్న ఫోటో చూసి అబద్ధం చేసుకుంటావా? చిన్న ఫోటో, ఒక్క ఫోటో ఇద్దరు మనుషుల మీద రిలేషన్ డిసైడ్ చేస్తుందా? అసలు ఆ ఫోటో నేను తప్పు చేశానురా, కానీ నువ్వు ఆ తప్పు చేయొద్దు.
హాయ్ కుమారి, అదే మావిడి సెల్ గురించి వచ్చాం. కొంపు తీసి పోయిందా ఏంటి? కుమారి కుమారి, వాడి గురించి తెలుసు కదా, గాలి లేకుండా బ్రతుకుతాడు కానీ సెల్ లేకుండా బ్రతకలేడు. ఏరా దొరికిందా? కుమారి కుమారి, ఏంటి కుమారి అంత టెన్షన్ పడుతున్నావు? సెల్ లేదా? పోలీసులకి ఇచ్చావా? ఏంటి కుమారి పోలీసులకి ఇచ్చావా? అందులో ఎంత ఇంపార్టెంట్ అయ్యడం తెలుసా? కంగారు పడుకు, అయినా నువ్వేం చేస్తావు? నీ ప్లేస్ లో మేమున్నా అలానే చేసేవాళ్ళం. సరే సెల్ లేదంట, వెళ్దాం రంట్రా. మావా ఆగలేస్తుందిరా, 2 రోజుల నుంచి ఏం తినలేదు కదరా. ప్లీజ్ కుమారి, ఏమనుంటే పెట్టుకుమారి. బయటికి వెళ్ళాలంటే పోలీసులు భయం కుమారి, ఎక్కడికి వెళ్ళలేం, ఎవరినేం అడగలేం. ఈడ అసలు ఆకలి తట్టుకోలేడు కుమారి, ప్లీజ్. హే ఫ్రిడ్జ్, హే నుండు నుండు, పర్లేదు వాడు తీసుకొస్తా. జ్యూస్ రెడీ. కుమారి జ్యూస్ తీసుకో కుమారి. ఏంటి కుమారి జ్యూస్ తీసుకోవట్లేదు? నీతో మేము జ్యూస్ తాగడం కూడా పనికిరామా? మేము మారిపోయాం కుమారి. అవును కుమారి. నీకు విషయం తెలుసా, మేము మారడానికి కారణం నువ్వే. నువ్వే ఈ జ్యూస్ తాగితే నువ్వు మమ్మల్ని క్షమించినట్టు. ప్లీజ్ కుమారి, తాగు కుమారి, ఆకలేస్తుంది కుమారి. తీసుకో కుమారి, తీసుకో కుమారి, ప్లీజ్. తీసుకో కుమారి. థ్యాంక్స్ కుమారి. రే కుమారి, మనకి క్షమించేసిందిరా. థ్యాంక్స్ కుమారి. వస్తాం కుమారి. కుమారి సిద్ధుగాడు వస్తే మమ్మల్ని కలవాలని ప్రయత్నించొద్దని చెప్పు. రండిరా. బాయ్ కుమారి, థ్యాంక్స్. ఏమైంది? Thank you.
ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు సిద్ధు. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడితేనే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనుకునే జనం మధ్య ఒక అమ్మాయి తొలిపరిచయంలోనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంది. అడగకుండానే ముందు పెట్టింది, నువ్వెలా చూడాలనుకుంటున్నావో అలా నీ ముందు నిలబడింది. అంటే అమ్మాయికి క్యారెక్టర్ లేదని కాదు సిద్ధు, నీ మీద చాలా ప్రేమ ఉందని, నువ్వంటే చాలా ఇష్టమని, నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమని. నేను సినిమాలో మోడల్గా పనిచేస్తున్నాను, పరిస్థితుల వల్ల నేను లేట్గా ఇంటికి రావచ్చు, అప్పుడు ఎవరెవరో నన్ను డ్రాప్ చేయొచ్చు. అంత మాత్రాన వాళ్ళంతా నా బాయ్ ఫ్రెండ్స్ అని కాదు, నేను వాళ్లతో తిరిగానని కాదు. నాకు పరిచయం ఉన్న ప్రతి అబ్బాయితోనూ నాకు సంబంధం ఉంది అనుకోవడం దగ్గరే నీ మెచ్యూరిటీ ఆగిపోయింది. కరెక్టే, నువ్వు చూసిన వీడియో నిజమే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళింది నిజమే, కానీ అది అబద్ధమని నేను ఇప్పుడు ప్రూఫ్ చేయలేను. ఆ రోజు నా ఫ్రెండ్ అబార్షన్కి సైన్ చేశావు, నేను దగ్గరున్నాను కాబట్టి నాకు నిజం తెలుసు. ఆ అబార్షన్కి నువ్వే కారణమని బ్లేమ్ చేస్తే ఏం చేస్తావు? ప్రూఫ్ చేయగలవా? ఇది అలాంటిదే. షార్ట్లు స్కర్ట్లు వేసుకున్నంత మాత్రాన ప్రతి అమ్మాయి చెడిపోయినట్టు కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ప్రతి అమ్మాయి ప్రాస్టిట్యూట్ కాదు. నిజాలు అబద్ధాలు ఎక్కడో ఉండవు సిద్ధు, అవన్నీ నీలోనే ఉంటాయి. నువ్వు నమ్మేదే నిజం, నమ్మనిది అబద్ధం. ఒక అమ్మాయి ఎప్పుడూ ఒంటరి కాదు, అమ్మాయి చుట్టూ ఎప్పుడూ పుకార్లు తోడుంటూనే ఉంటాయి. అవన్నీ క్రాస్ చేసి నువ్వు నన్ను ప్రేమించాలనుకున్నాను, నీకు ఆ మెచ్యూరిటీ ఉండాలనుకున్నాను, కానీ నీకు ఆ మెచ్యూరిటీ ఎప్పటికీ రాదని నాకు అర్థమైంది. అందుకే ఈ లెటర్ రాస్తున్నాను. అవును నిజమే, నా పేరు మీనా, నా అసలు పేరు మీనా కుమారి. ఫస్ట్ కిస్ బాపెట్టనా? నువ్వే నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్, నీతోనే నా ఫస్ట్ కిస్, నీతోనే అన్ని. నేను వచ్చేసరికి నువ్వు పడుకుని ఉన్నావు, ఇప్పుడు లేచాను అంతే. కాదు, మీ ఫ్రెండ్స్ వచ్చారు, వద్దున్న జ్యూస్ ఇచ్చారు. నేను వచ్చినప్పుడు వాళ్ళు వెళ్తున్నారు, ఏదో మొబైల్ కోసం వచ్చారంట కదా. నువ్వు నిద్రపోతున్నావులే. లేదు సిద్ధు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. కుమారి, ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? అది చెప్పడానికి వచ్చాను. ఏదో జరిగింది కుమారి. నిజంగా ఏమైనా జరిగిందనుకో, నేను యాక్సెప్ట్ చేస్తానా? నాకంత మెచ్యూరిటీ లేదు కదా.
మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం తెలుసా. ప్లీజ్. సిద్ధు అంటే నువ్వేనా? నేనే సిద్ధు. బాబు లేమా పద. ఒక రేపు ఒక దొంగతనం. దొరుకుతారు దొరుకుతారు, అందరూ దొరుకుతారు. ఎవ్వరు నదలను పో. నమస్కారం సార్. ఇప్పుడే పెట్టాను సార్, వేడిగా ఉంది. ఏయ్ మీ బాస్ ఎక్కడా? ఒక 1 hour డెలివరీ అయిపోద్దండి. ఆ టైంకి వచ్చేస్తారు. 5 minutes చేస్తా. సిద్ధు షాప్ బాగుంది, క్యాటరింగ్లో బాగా ఫేమస్ అయ్యో. నువ్వు బాగానే సెటిల్ అయ్యో, కానీ నీ ఫ్రెండ్సే ఎక్కడన్నారు తెలియట్లా. 3.5 years అయింది వెతుకుతూనే ఉన్నాం, దొరకట్లా. వాళ్ళు ఎక్కడ దొరుకుతారు సార్? వాళ్ళు ఎప్పుడో బ్యాంకాకి వెళ్ళి సెటిల్ అయిపోయారు. మీరేమో అక్కడ ఎతకుండా ఇక్కడ ఎదుగుతున్నారు. ఇంకా వాళ్ళ సంగతి మర్చిపోండి. మర్చిపోవచ్చు, వాళ్ళు చేసింది మర్చిపోలేకపోతున్నాను. చాలా దారుణాలు చేశారు, అయినా 2 months కేసు కూడా క్లోజ్ చేస్తారు. వస్తా. నర్సింగ్, 5 minutes వస్తా, షాప్ చూసుకో. 5 minutes అంటాడు, గంట వరకు రాడు. ఎక్కడికి వెళ్తాడో ఏంటో. చాలా ఇష్టం కదరా బిర్యానీ, తీసుకొచ్చా, తీసుకో. రే మెల్లగా తినరా. ఇక్కడికి వచ్చి ఎన్నో ఎందుకు కూడా మాకు తెలియట్లేదురా. క్షమించరా, నరకు చూస్తున్నావురా మీరు వదిలేరా. ఎరా అన్నీ బాగున్నాయా? ఇంకేమైనా కావాలా? చంపేరా, చంపేరా. చూశారా మా జంట ఎంత బాగుందో. మేము చాలా హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నాం. ఏం జరిగినా
కుమారిని యాక్సెప్ట్ చేసే మెచ్యూరిటీ నాకు వచ్చిందిరా, కానీ మిమ్మల్ని క్షమించే మెచ్యూరిటీ ఇంకా రాలేదు. Ah!